జగన్లో హఠాత్తుగా ఈ మార్పు బస్సు యాత్ర ఫలితమేనా? సామాజిక సాధికార బస్సు యాత్రల ప్రభావం పార్టీపైన స్పష్టంగా కనబడుతోంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు తాను పెద్దపీట వేస్తున్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పదే పదే గుర్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల వరకు ఆయా సామాజిక వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా సామాజిక వర్గాల మద్దతును పెంచుకోవడం కోసం వివిధ సామాజిక వర్గాల మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నేతలతో బస్సు యాత్రలు చేస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం యాత్రలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో సడన్గా 11 నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్లను మార్చేశారు. ముగ్గురు మంత్రులను కూడా తమ నియోజకవర్గాలకు కాకుండా ఇతర నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లుగా నియమించారు. స్థాన చలనం పొందిన వారిలో ఎస్సీ బీసీ రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. బహుశా వీరిని ఈ నియోజకవర్గాల నుండి పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరలోనే మరో 30 నుండి 35 నియోజకవర్గాలలో కూడా మార్పులుంటాయని పార్టీ వర్గాల సమాచారం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బస్సు యాత్రలను జగన్ ఊరికే చేయించడం లేదు. ఒకవైపు బస్సు యాత్రలు జరుగుతుండగానే మరోవైపు ఆ యాత్ర జరిగిన నియోజకవర్గాలలో విస్తృతంగా సర్వేలు చేయిస్తున్నారు. పార్టీ ప్రభుత్వం పనితీరుపై జనాభిప్రాయాన్ని జగన్ సేకరిస్తున్నారు. వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఇప్పుడు మార్పులు చేశారట. అంటే ఇప్పుడు చేసిన చేయబోయే మార్పులకు బస్సు యాత్రల ఫీడ్బ్యాకే కారణమని అర్థమవుతోంది. రాబోయే ఎన్నికలలో 175కి 175 నియోజకవర్గాలలో గెలిపే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సర్వేల్లో నెగిటివ్ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని జగన్ పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో రెడ్డి ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో బీసీలకు టికెట్లు ఇవ్వడం అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఈ మధ్యనే జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా కొంత ఉండవచ్చు. ఎలాగంటే చివరి నిమిషంలో కేసీఆర్ 12 మంది సిట్టింగ్లను మార్చి కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. అందులో 10 మంది గెలిచారు. అందుకనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని జగన్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు. అయితే అంతర్గతంగా జగన్ చేస్తున్న మార్పులను ఎల్లో మీడియా నెగిటివ్గా ప్రచారం చేస్తోంది. సమన్వయకర్తల సమరమని పార్టీలో ముసలమని కథనాలు ఇచ్చుకుని సంతోషపడిపోతోంది.